70 సంవత్సరాల పరిపాలనలో పడుగు బలహీన వర్గాల వారు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని బీసీ నేత నూతకి ఏడుకొండలు అన్నారు. ముఖ్యంగా చేతి వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారు బాగా వెనుకబడి ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయడం లేదన్నారు. దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా బలహీన వర్గాల వారు అనేక రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకున్న కుల వృత్తిదారులు ఆర్థికంగా విద్యాపరంగా సమాజం పరంగా అన్ని రంగాల్లో కూడా వారు వెనకంజలో ఉన్నారు. దేశ జనాభాలో 55% బలహీన వర్గాలు కలిగి ఉన్నారు. రిజర్వేషన్ విషయం వచ్చేదలికి ఇటీవల సుప్రీం కోర్టు 50% మించరాదు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి అని చెప్పేసి ప్రకటన ఇవ్వటం, దానిలో భాగంగా మన రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకి 34% ఇవ్వాలని చెప్పేసి లోగడ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం సిఫార్సు చేయగా దాన్ని ఇటీవల హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ